ప్రత్యర్థులకు అర్థం కాని జగన్ విన్నింగ్ ఫార్ములా. ఏపీలో జగన్ కొత్త గేమ్ ప్రారంభించారు. ఊహించని సంఖ్యలో ఇన్ఛార్జ్లను మారుస్తున్నారు. తమ పొత్తుల లెక్కలు, జగన్ అభ్యర్థుల మార్పు తమకు కలిసి వస్తుందని చంద్రబాబు అండుకో అంచనా వేస్తోంది. షర్మిల ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు చేపడితే ఇక జగన్ ఓటమి ఖాయమనే లెక్కలతో ధీమాగా ఉంది. కానీ అసలు జగన్ లెక్కే వేరు. ప్రతిపక్షాల మైండ్ గేమ్ ప్రస్తుతానికి ఆధిపత్యం సాగిస్తున్నా జగన్ నిర్ణయాల వెనుక విన్నింగ్ ఫార్ములా ఉందనేది వైసీపీ నేతల విశ్లేషణ. ఏపీలో జగన్కు ఈసారి గెలుపు తన రాజకీయ భవిష్యత్తుకు చాలా కీలకం. ప్రతి సీటు, ప్రతి ఓటు ఎక్కడా జారకుండా చూసుకోవాలనే వ్యూహంతో ముందుకు వెళుతున్నారు. జగన్ లెక్కలు అంత సులభంగా ఎవరికీ అంతు చిక్కవు. ఈ లెక్కల వెనుక అసలు విషయం ఏంటో తెలుసుకున్న చంద్రబాబు మైండ్ గేమ్ ప్రారంభించారు. పైకి జగన్ పని అయిపోయిందని, ఓటమి ఖాయమని చెబుతూనే జగన్ను ఓడించేందుకు అందరినీ కూడగడుతున్నారు. అక్కడే జగన్ బలం ఏంటో చెప్పకని చెబుతున్నారు. జగన్ ఎన్నికల కోసం సెప్టెంబర్ నుంచే కసరత్తు ప్రారంభించారు. ఎన్నికలకు సిద్ధం కావాల్సిన సమయంలో ప్రతిపక్షాలు పూర్తిగా అనుకూల ప్రచారంతో సంబరపడుతున్నాయి. చంద్రబాబు అరెస్టుతో టీడీపీలో దాదాపు 3 నెలలు ఎన్నికల దిశగా ఎటువంటి కార్యాచరణ లేదు. ప్రస్తుతం దాదాపు 20 రోజులుగా జగన్ చేస్తున్న అభ్యర్థుల మార్పు గురించి పైన ఫోకస్ చేసిన టీడీపీ ఆ అంశంపైనే ఎక్కువగా స్పందిస్తోంది. ఎన్నికల షెడ్యూల్కు 40 రోజులు మాత్రమే సమయం ఉంది. పొత్తుల్లో భాగంగా సీట్ల వ్యవహారం అంత సులభంగా తేలే అంశం కాదు. జగన్ తన అభ్యర్థుల ఖరారు మరో 10 రోజులు కొనసాగించే అవకాశం ఉంది. జగన్ లెక్కలు తేలితేనే టీడీపీ జనసేన మధ్య సీట్లు, అభ్యర్థుల అంశం తేలేది. జగన్ బీసీ ఎస్సీలకు ప్రాధాన్యత ఇస్తున్న సమయంలో టీడీపీ జనసేనకు మద్దతుగా నిలిచే 2 ప్రధాన వర్గాలను కాదని, జగన్ తరహాలో బీసీ ఎస్సీలకు సీట్లు కేటాయించే పరిస్థితి ఆ 2 పార్టీలకు లేదనే అభిప్రాయం ఉంది. ఇక జగన్ తరహాలో తాము సంక్షేమం అమలు చేస్తామని ఆ 2 పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. జగన్ ఇప్పుడు అమలు చేస్తున్న వాటితో పాటుగా కొత్త పథకాలు, ఈ టర్మ్లోనే ప్రకటన, వీలైతే అమలు ప్రారంభించాలని కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ 2 నెలల కాలంలో 10 లక్షల కుటుంబాలకు సంక్షేమ పథకాలతో భారీగా నిధులను జమ చేయనున్నారు. ఉద్యోగులకు ఐఆర్తో పాటుగా డిఎస్సి ప్రకటనకు సిద్ధమవుతున్నారు. అటు షర్మిల ఎంట్రీతో కాంగ్రెస్ ఓటింగ్ శాతం పెరిగితే అది జగన్ వ్యతిరేక ఓటు చీలి టీడీపీ జనసేన ఆశలకు నష్టం చేయడం ఖాయమనే విశ్లేషణలు ఉన్నాయి. వైసీపీ ఇప్పటికీ తమకు 57% అనుకూల ఓటింగ్ ఉందని చెబుతోంది. ప్రతిపక్షాలను తన వైపే చూసేలా చేస్తూ, వాళ్ళు ఎన్నికల దిశగా అడుగులు వేయలేని పరిస్థితి కల్పిస్తూ, తాను ఎన్నికల రంగంలోకి దిగుతూ ప్రజలను తన వైపు తిప్పుకుంటూ సంక్షేమం, సామాజిక న్యాయంతో గెలవడమే జగన్ విన్నింగ్ ఫార్ములాగా పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు.